కారు ప్రమాదంలో మరణించిన టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక వెలువడింది మిస్త్రీ తల గుండెకు తీవ్ర గాయాలయ్యాయని రిపోర్టులో వెలువడింది అంతర్గత రక్తస్రావంతో ఆయన అక్కడికక్కడే మరణించినట్లు నివేదిక పేర్కొంది అలాగే శరీరంలోని అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు తెలిసింది ఇదిలా ఉంటే ఆయన ప్రయాణించిన మెర్సిడీస్ ఎస్యూవీ వాహనానికి అతివేగం సిగ్నల్ జంప్ వంటి నిబంధనల అతిక్రమణ రికార్డు ఉందని దర్యాప్తులో తేలింది వాహనం ట్రాఫిక్ రికార్డుపై జరిపిన విచారణలో రెడ్ లైట్ జంప్ చేయడం వేగంగా నడపడం వంటి పలు ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణలు వెల్లడయ్యాయి అయితే అవి జరిగినప్పుడు వాహనాన్ని ఎవరు డ్రైవ్ చేశారనేది మాత్రం తెలియదు ముంబాయి అహ్మదాబాద్ హైవేపై జరిగిన ఘోర ప్రమాదంలో మిస్త్రీతో పాటు ఆయన స్నేహితుడు జహంగీర్ పండోలే కూడా చనిపోయారు సైరస్ వంటి వ్యాపార దిగ్గజం మృత్యువాత పడడంతో ఈ ప్రమాదంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది ఆయన మరణంతో వ్యాపార ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది కారు ప్రమాదం వెనుక ఏం జరిగిందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ సీట్లో అనహిత పండోలే ఉన్నారు పక్క సీట్లో ఆమె భర్త జహంగీర్ పండోలే కూర్చున్నారు వీరిద్దరూ కూడా తీవ్రంగా గాయపడ్డారు అనహిత ముంబైకి చెందిన గైనకాలజిస్ట్ ఓవర్ స్పీడ్లో డ్రైవర్ అంచనా తప్పటం కారు ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు గుర్తించారు మృతులిద్దరూ బెల్ట్ ధరించలేదని పోలీసులు వెల్లడించారు చారోటీ చెక్పోస్ట్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు ఈ విషయం గుర్తించారు ఒక మహిళ కారు నడుపుతూ ఎడమవైపు నుంచి మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించగా అదుపు తప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు ప్రయాణ సమయంలో కారు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్టు తెలిసింది చారోటి చెక్పోస్ట్ దాటిన తరువాత ఇరవై కిలోమీటర్ల దూరాన్ని కారు తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసింది అంటే కారు చాలా వేగంగా ప్రయాణించినట్లు తెలుస్తోంది కారు సూర్యానది వంతెనపై మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తేల్చారు ప్రమాదం జరగ్గానే పది నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చింది గాయపడిన ఇద్దరినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు కారు నడిపిన అనహితా పండోల్ భర్త డేరియస్ పండోల్ జేఎం ఫైనాన్షియల్ ఈక్విటీ ఎండీ సీఈఓగా ఉన్నారు పండోల్ కుటుంబానికి సైరస్ మిస్త్రీ స్నేహితుడు సైరస్ మిస్త్రీ ప్రమాదవశాత్తు జరిగినప్పటికీ సోషల్ మీడియాలో జనం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అంత సంపన్నుడు విమానంలో కాకుండా పది గంటలపాటు రోడ్డు ప్రయాణం ఎందుకు చేస్తున్నారనేది కొందరి అనుమానం మరికొందరు మెర్సిడీస్ కారు భద్రతా ప్రమాణాలపై సందేహం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రమాదం తరువాత మీద వాహనాల వేగం ఎయిర్ బ్యాగ్స్ నాణ్యత బెల్ట్ల వాడకం మీద చర్చ జరుగుతోంది మిస్త్రీ మరణంతో వాహనాల వేగం మీద పరిమితి విధించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి ఇటీవలే విడుదల చేసిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాదంలో ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల మంది చనిపోతే వీరిలో ఎనభై ఐదు వేల మంది ఓవర్ స్పీడ్ వల్ల మరణించారు ప్రతి ఏడాది జాతీయ రహదారుల దూరం పెరుగుతూ వస్తోంది ఈ రహదారుల్లో ప్రతి వంద కిలోమీటర్లకు చోటు చేసుకునే మరణాలను రెండు పద్దెనిమిది నుంచి నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కిస్తోంది నాడు ప్రతి వంద కిలోమీటర్లకు నలభై నాలుగు మంది చనిపోయారు ఇక ఈ ఘటనతో మెర్సిడీస్ బెన్స్ కార్ల నాణ్యతపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఈ కార్ల భద్రతా ప్రమాణాలు చాలా ఎక్కువనే పేరుంది ప్రయాణీకుల భద్రత విషయంలో మెర్సిడీస్ బెన్స్ కార్లు చాలా మెరుగ్గా ఉంటాయి వాటి భద్రతా ప్రమాణాల విషయంలో సందేహమక్కర్లేదు సైరస్ మిస్త్రీ విషయంలో డ్రైవింగ్ పొరపాటు వల్లే ప్రమాదం జరిగిందని వాహనరంగ నిపుణులు అంటున్నారు ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు వంద నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది అంత వేగంతో డివైడర్ ను ఢీకొట్టినా దాని ముందు భాగం మాత్రమే దెబ్బతింది తప్ప మిగతా బాడీకి ఏం కాలేదు అందువల్ల మెస్సిడీస్ బెంజ్లో లోపాలు ఉన్నాయనే వాదన సరికాదు వెనుక కూర్చొని బెల్ట్ పెట్టుకోకపోవడం ఆయన మరణానికి దారితీసింది సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం ముందు సీట్లతో పాటు వెనుక సీట్లలో కూడా తప్పనిసరిగా బెల్ట్ పెట్టుకోవాలి లేని పక్షంలో వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు అయినా మన దేశంలో వెనుక సీట్లలో ఉన్నవారు బెల్ట్ పెట్టుకోరు కేవలం ఏడు శాతం మాత్రమే వెనుక సీట్లలో కూర్చున్నప్పుడు బెల్ట్ పెట్టుకుంటున్నట్లు సర్వేలు చెబుతున్నాయి వెనక సీటు బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరి అనే విషయం కూడా చాలామందికి తెలియదు ఇక రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బెల్ట్ పెట్టుకోకపోతే బీమా కంపెనీలు పరిహారం చెల్లించవు ఇదిలా ఉంటే సైరస్ మిస్త్రీ మరణం తరువాత ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయినప్పటికీ ఆయన చాలా సింపుల్ మనిషని తెలిసింది ఆయనకు మరాఠీ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఎన్సీపీ నేత సుప్రియా సూలే మిస్త్రీ మంచి స్నేహితులు ఇంచుమించు తాము కవల పిల్లలంటారు సూల మహారాష్ట్రకు చెందిన శాకాహార వంటకం తేచా అంటే ఆయనకు చాలా ఇష్టమని ఆమె చెప్పారు రొయ్యల కూర కూడా చాలా ఇష్టం భోజనం చేసేప్పుడు అందరూ ఫోన్లో మాట్లాడుకునేవాళ్లట కాని ఈ అలవాటు ఆయన భార్యకు నచ్చేది కాదు అపర కుబేరుడైనప్పటికీ ఆయన రోడ్ సైడ్ ఫుడ్ తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి టాటా గ్రూప్ ఛైర్మన్గా రెండువేల పదహారులో కు వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు ఆకలిగా అనిపించి రోడ్డు పక్కన దాబాలో మంచం మీద కూర్చుని చేశారు అక్కడే లంచ్ ఆర్డర్ చేసి తన డ్రైవర్తో కలిసి ఓ సామాన్యుడిలా భోజనం చేశారు ఫోటోగ్రాఫర్ ఫనీ మహ్తో ఆ సమయంలో అతన్ని చూసి ఫోటో తీశాడు ఈ ఫోటోని రెండువేల పదహారు మే పదహారున ట్వీట్ చేశాడు ఆ తర్వాత ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది సైరస్ మిస్త్రీ నిజంగా చాలా సింపుల్ అనటానికి ఇది చాలు ఇక అహ్మదాబాద్కు విమానంలో వెళ్లే అవకాశమున్నప్పటికీ ఆయన రోడ్డు ప్రయాణాన్ని ఎందుకు ఎంచుకున్నారనేది చాలామంది అనుమానం కానీ ఆయనకు రోడ్డు మార్గంలో ప్రయాణించడమంటే ఇష్టం సైరస్ మిస్త్రీ ఎప్పుడూ రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి ఇష్టపడతారు సైలెంట్గా తన పని తాను సమర్థవంతంగా చేసుకుపోవడం మిస్త్రీ నైజం లో ప్రొఫైల్ను ఇష్టపడతారు ఆయన నడవడుకను చూసే రతన్ టాటా ఆయనను తన వారసుడిగా ఎంచుకున్నారు రెండు వేల పన్నెండులో టాటా గ్రూప్ చైర్మన్ పదవిలో ఆసీనులైనప్పుడు ఆయన వయస్సు నలభై నాలుగేళ్లు ఈ గ్రూప్ కి చైర్మన్ అయిన ఆరవ వ్యక్తి ఆయన సైరస్ మిస్త్రీ షాపూర్జీ ఫ్యామిలీ పంతొమ్మిది వందల ముప్పైలో టాటా సన్స్లో వాటాలను కొనుగోలు చేసింది టాటా సన్స్లో పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం వాటాలతో అతిపెద్ద సింగిల్ హోల్డర్గా షాపూర్జీ ఫ్యామిలీ ఉంది ఆయన తండ్రి షాపూర్జీ మిస్త్రీ టాటా సన్స్ నుంచి రిటైర్ అయిన తరువాత రెండు వేల ఆరు సెప్టెంబర్ ఒకటిన సైరస్ మిస్త్రీ టాటా సన్స్ బోర్డు మెంబర్ అయ్యారు టాటా సన్స్ గా ఉన్న సమయంలో మిస్త్రీ నాన్ పర్ఫార్మింగ్ ఆస్తులను వదిలించుకునే చర్యలు చేపట్టారు రతన్ టాటా దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు అంతేకాక నష్టాల్లో ఉన్న రతన్ టాటా డ్రీం కార్ నానో ఉత్పత్తిని ఆపివేయాలని సైరస్ మిస్త్రీ కోరుకున్నారు అందుకే తన చైర్మన్ పదవి నుంచి తొలగించారనేది మిస్త్రీ వాదన తన తొలగింపునకు సహేతుక కారణాలు లేవంటూ కోర్టుకు కూడా వెళ్లి పోరాడారు టాటా సన్స్లో చేరకముందు సైరస్ మిస్త్రీ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్లో ఎండీగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ఆయన వ్యాపార రంగంలోకి ప్రవేశించారు సైరస్ మిస్త్రీ సోదరి అలు నోయల్ టాటాను వివాహమాడారు ఈ వివాహం తరువాత టాటాలకు మిస్త్రీలకు మధ్య కేవలం వ్యాపార సంబంధాలు మాత్రమే కాక బంధుత్వం కూడా ఏర్పడింది రతన్ టాటాకు నోయల్ టాటా సవతి తమ్ముడు